అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు బ్రాంచెస్ కూకట్పల్లి మరియు కొండాపూర్లో కలవు. మనము ఇప్పుడు చర్చించుకోబోయే అంశము ఒక చాలా ముఖ్యమైన అంశం. ఇదేంటి అనంటే దంతవైద్య శాస్త్రంలో రోజు జరిగే ట్రీట్మెంట్ అన్నట్టు. సో రూట్ కెనాల్స్ ట్రీట్మెంట్స్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అసలు ఎందుకు చేస్తారు, ఎందుకు ప్రైస్ ఒక్కొక్క దగ్గర డిఫరెంట్గా ఉంటుంది, ఏ రకంగా రూట్ కెనాల్ చేస్తే చాలా ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది, రూట్ కెనాల్ చేయకుండా వదిలేస్తే ఏ రకమైన పరిణామాలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కెనాల్ అంటే ఏంటి అనంటే, పంటికి ఉన్న ద్వారం వేర్లన్నిటివి బోన్ లోపల ఉంటాయి. సో మనం పంటి లోపల ఉన్న వేర్లని కూడా క్లీన్ చేయాలి అనే పద్ధతినే రూట్ కెనాల్ చికిత్స అని అంటారన్నట్టు. ఎప్పుడైనా పన్ను పుచ్చిపోయిందనుకోండి, కేవలం పైన ఉన్న భాగం ఎనామిల్ మాత్రమే ఇన్వాల్వ్ అయితే మనం సిమెంట్ చేసి కాపాడుకోవచ్చు. లేదు అనంటే డెంటిన్ సెకండ్ పొర ఇన్వాల్వ్ అయినట్లయితే మనం సిమెంట్ వేసి కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే లోపల ఉన్న రక్తనాళం లేదా పల్పు ఇన్వాల్వ్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైన అనాటమీ ఉంటుందన్నట్టు పన్నుకి. ఫర్ ఎగ్జాంపుల్, వెనుక పళ్ళు తీసుకున్నట్లయితే మూడు వేర్లు ఉండడం, మధ్యల పళ్ళు తీసుకున్నట్లయితే రెండు వేర్లు ఉండడం, ముందల పళ్ళు తీసుకున్నట్లయితే ఒక వేరు ఉండడం, వాటికి ఒక్కొక్క కెనాల్ ఉండడం లేదా రెండు కెనాల్స్ ఉండడం, మూడు కెనాల్స్ ఉండడం అనేటివి జరుగుతుంది. ఎప్పుడైతే పన్ను పుచ్చిపోతుందో వేరు కింది భాగంలో చీము తిత్తి అనేది వస్తుంది, దానివల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. కాబట్టి అప్పుడు డెంటల్ డాక్టర్ అంటే ఎండోడాంటిస్ట్ అనే అతను, ప్రత్యేక శిక్షణ కలిగిన వాడు, రూట్ కెనాల్ చికిత్సలో అతన్ని ఎండోడాంటిస్ట్ అంటారు. ఈ ఎండోడాంటిస్ట్ యొక్క పని ఏమిటి అంటే, డెంటల్ కేరీస్ వచ్చినప్పుడు అదంతా క్లీన్ చేసేసి ఆ వేరు భాగం మొత్తం సన్నటి సూదుల ద్వారా క్లీన్ చేయడమే రూట్ కెనాల్ చికిత్స అంటారు. ఒకవేళ మనం ఈ రూట్ కెనాల్ చికిత్స కనుక చేయించుకోకపోతే ఏమవుతుందంటే, ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, పెయిన్ కూడా బాగొస్తుంది, తర్వాత లోపల ఉన్న బోన్ కూడా పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది మెడిసిన్ వేసుకొని ట్రీట్మెంట్కి రాకుండా ఉంటారు. వాళ్ళని ఏం చేయాల్సి వస్తుందంటే, ఫ్యూచర్లో అది ఎక్కువగా పాడైపోవడం వల్ల పన్ను తీయించేసాల్సిన పరిస్థితి వస్తుంది, దానివల్ల తినడం అనేది చాలా ఇబ్బందిగా మారిపోతుంది. కాబట్టి రూట్ కెనాల్స్ చేస్తే, అంటే పన్ను క్లీన్ చేసి దాని ద్వారం అంతా క్లీన్ చేసేసి మెడిసిన్ పెట్టేసి దాన్ని మొత్తం సీల్ చేసేసి దానిపైన క్యాప్ వేసినట్లయితే మన యొక్క పంటిని, ఇంకొక దాని యొక్క జీవితకాలాన్ని మనం పొడిగించవచ్చు. అయితే చాలా ప్లేస్లలో కూడా ప్రైస్ అనేది వేరీ అవుతుంది. అంటే కొంతమంది తక్కువ ఛార్జ్ చేస్తారు, కొంతమంది ఎక్కువ ఛార్జ్ చేస్తారు, కొంతమంది చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అందరు అనుకుంటారు సేమ్ నొప్పి తగ్గింది కదా, ట్రీట్మెంటు నొప్పి తగ్గడమే కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ అందరికీ తెలియాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటి అనంటే, రూట్ కెనాల్ చేసిన తర్వాత ఆ పన్నుని మనం ఎన్ని సంవత్సరాలు కాపాడగలుగుతున్నాము, ఎంత తక్కువ, అంటే పన్ను యొక్క భాగాన్ని ఎక్కువ పాడు చేయకుండా తక్కువ కన్జర్వేటివ్గా తక్కువ పన్నుని క్లీన్ చేస్తూ, అంటే పన్ను యొక్క పరిమాణాన్ని పాడు చేయకుండా రూట్ కెనాల్ చేయడం అనేది చాలా నైపుణ్యంతో కూడుకున్న పని. అయితే రూట్ కెనాల్ చేసేటప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్ ఫైల్స్ యూస్ చేసి, ఆ తర్వాత రోటరీ ఫైల్స్ యూస్ చేసి, ఆ తర్వాత మెడికేషన్ పెట్టి, ఆ తర్వాత ఫిల్లింగ్ చేసి, ఆ తర్వాత క్యాప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైనా ఈ వాడే ఫైల్స్ ఉంటాయి చూడండి, వాడే మనం ఏదైతే సూదులు వాడతామో ఆ సూదులు అనేటివి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. ఆ తర్వాత ఎందుకు ప్రైస్ వేరీ అవుతుందంటే, మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్, ఆ తర్వాత వాటికి వాడే స్టెరిలైజేషన్, ఆ తర్వాత రబ్బర్ డ్యామ్ ప్రోటోకాల్ ఉందా లేదా అనేది, ఆ తర్వాత టాప్ ఫిల్లింగ్ కాంపోజిట్ చేస్తున్నామా, జేసి ఫిల్లింగ్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. లోపల పెట్టే మెటీరియల్స్, అంటే గటపర్చ మెటీరియల్స్ వాడతాం, అది ఏ కంపెనీది వాడుతున్నామని, ఆ తర్వాత సీలర్స్ వాడతాం, అది సిరామిక్ మెటీరియల్ వాడుతున్నామా లేకపోతే జింక్ ఆక్సైడ్ యూజనాల్ వాడుతున్నామా లేకపోతే ఏహెచ్ ప్లస్ వాడుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ తర్వాత యాక్సెసరీ కెనాల్స్ ఉంటాయి, మూడు కెనాల్సే కాకుండా వాటికి చిన్న చిన్న ద్వారాలు కూడా ఉంటాయి, వాటన్నిటిని కూడా ట్రీట్మెంట్ చేస్తున్నామా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత లేజర్ డిసిన్ఫెక్షన్ అనేది కూడా చేస్తున్నామా లేదా అనే దాని మీద కూడా ఈ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం రబ్బర్ డ్యామ్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి, ఆ తర్వాత లేజర్ డిసిన్ఫెక్షన్ ఫాలో అయ్యి సిరామిక్ సీలర్స్ వాడతామో, అప్పుడు ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ దానికి తగ్గట్టు, డబ్బుకు తగ్గట్టుగానే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. దాని యొక్క లాంజివిటీ, అంటే దాని యొక్క భవిష్యత్తును కూడా మనం చాలా సంవత్సరాలు కూడా కాపాడగలుగుతాం అన్నట్టు. సో రూట్ కెనాల్ ప్రైస్ అనేది కేవలం నొప్పి తీసేయడం మాత్రమే కాదు, దాన్ని ఎన్ని సంవత్సరాలు కాపాడుతున్నాం, చేసే పర్సన్ నైపుణ్యత కలిగి ఉన్నవాడా కాదా అనే దాని మీదనే ప్రైస్ అనేది వేరీ అవుతుంది.
కాబట్టి తక్కువ ఛార్జ్ చేసినట్టు అంటే వాళ్ళు మంచిగా చేశారని ఎక్కువ ఛార్జ్ చేశారంటే డబ్బులు తీసేసుకుంటున్నారని అర్థం కాదు దాంట్లో ఉండే మెటీరియల్స్ మీద కూడా మనకి ఈ రేట్ అనేది నిర్ణయించబడుతుంది అండ్ ఏ డాక్టర్ చేస్తున్నాడు అతను నిపుణుడా కాదా అనేది కూడా చాలా ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీకు ఈ ఎడ్యుకేషనల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ డాక్టర్ అశోక్ ఫ్రమ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్